శుక్రవారం పూట పసుపు రాసుకుని స్నానం చేస్తే ఎంతో శుభం. రేపు పెళ్ళై అత్తారింటికెళ్తే దీని మొగుడు సంపాదనంతా ఈ పసుపు కొమ్ములకే సరిపోయేట్టుంది. ఏమి సుబ్బలక్ష్మి, పట్నం వెళ్ళావు కదే, నాగేశ్వరరాజు మధ్యసవా? నాగేశ్వరరావు అంటే అంత ఇష్టమా? పాడుకోదు మూక. ఒరే అబ్బాయి, ఇద్దరు నీ గోతి. నీ గోతి పోయిందా? నీ పరువే గోయిందా? బయటకు వచ్చాడు చంపేస్తా జాగ్రత్త. నువ్వేం చంపకర్లేదురా, చిన్నగా నడిచొచ్చే చాలు, గుడ్లు బెలి వాడేదొస్తాడు. నిజంగా వచ్చేస్తాను బాబాయ్. వచ్చేస్తున్నా. అయ్యో, వచ్చేస్తే వచ్చేయగలడే, అడ్డగడతరా, రండి పోదాం. అవునే పోదండి. చూడు అయ్యా, మొన్ననే దొరగారితో మాట్లాడాను. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. స్కూల్ విషయంలో త్వరలోనే గట్టిగా సహాయం చేస్తానని చెప్పారు. ఏం పర్వాలేదని మీ వాళ్ళందరికీ చెప్పు. అలాగేనయ్యా, అంతా తమ దయండి. వస్తానండి. మంచిది మంచి. ఓ గుడ్ మార్నింగ్. ఏం బాబు, పరీక్షలు అయిపోయాయా? రేపే ఆఖరి పరీక్ష. అలాగా? అయితే మరి చదువుకోకుండా ఇలా తిరుగుతున్నారే? రేపటిది లెక్కల పరీక్ష ఫాదర్. అయితే మాత్రం చూసుకోనక్కర్లేదు, ఎండని పడి తిరిగితే లెక్కలు వస్తాయా? సారీ ఫాదర్. ఏ రఘు, నువ్వు కూడా వీధిని పడ్డావన్నమాట. నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి. మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టిన తప్ప వేసవెత్తు బంగారం కానీ గజం భూమి కానీ వదిలి వెళ్ళలేదు. ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తోంది. ఆమె కష్టం నువ్వే గట్టెక్కించాలి. మా రోజుల్లో పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుట్నంత విభూదో కుంకుమ పెట్టుకుని మరీ వెళ్లేవాళ్ళు. ఇలా సానలా నుదురించుకునేవారు కాదు. ఏంటమ్మా, మనసులోనే కచ్చేరి చేసుకుంటున్నావా? పాత పాటేరా నాయన, నా మాట పాట నువ్వు ఎప్పుడైనా వినిపించుకున్నావు గనకనా. తీరా రఘు, పరీక్షలకు వెళ్ళే పిల్లాడివి, తెల్లవారుజామునే లేచి చదువుకోకుండా 8 లేచి కంగారు పడుతున్నావు. ఇదేమైనా బాగుందా చెప్పు. మా చదవాల్సిందల్లా రాత్రి చదివేసి ఈ పెన్నులో పోసి దాచేశానే, వెళ్ళగానే పేపర్ మీద పెన్ను విదిలించడమే. భగవంతుడా, మా వాడి పరీక్ష గట్టెక్కించి నా కష్టాలు కడతీర్చు తండ్రి. గుడ్ మార్నింగ్. ఏమా, పరీక్షలు అన్నీ అయిపోయా? అయిపోయా సార్. ఎలా రాశారు? గుడ్. గుడ్ మార్నింగ్ సార్. మే వీడికి వచ్చింది అయ్యగారి దయ కోసం. సమర్ కూడా కూతింత చెప్పి పెట్టాలా? చూడండి బాబు, అయ్యగారు వస్తున్నారు. ఆయనతో కాస్త నెమ్మదిగా అనుకుగా మాట్లాడండి. అట్టగనమ్మ,
ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు? ఏం లేదండయ్య, తమరు పాలసీ వద్దారని. నన్ను చూడ్డానిక చూడండి, పూర్తిగా తృప్తిగా చూడండి. చూశారుగా, ఇంకా బయలుదేరండి. అయ్యా, పడవల్ని ముట్టుకోకూడదని తమరు ఆర్డర్ వేశారని చెప్పారు బాబు. అన్నాను ఏ తప్ప? తప్పని కాదండయ్యా, ఒక్కొక్కడు 2,000, 3,000 అప్పులు చేస్తున్నారు. నేను లక్షలకు లక్షలు పోసి నావలు వలలు కొని మీకిస్తే ఆ పట్టిన చేపలు అనకాపల్లెళ్ళు అమ్ముకొస్తారా? చూడండి, మీ వెధవ వేషాలు చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రివాణ్ణి కాదు. నా అప్పు ఒక్క పైసా బాకీ లేకుండా తీర్చిన తర్వాతనే పడవలు ముట్టుకోండి, లేదా మీ దగ్గర చేపలు కొంటున్నాడే వాడి గుమ్మానికేసి మీ తలలు పాదుకోండి. తీసుకో, జాగ్రత్త పెట్టండి. రామయ్య, అమ్మా, ఆ బాత్రూమ్ పని ఇంకా కావాలేదా? ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా. సరే సరే, ముందు ఆ పని చూడు. అమ్మా, పనులని తొందరగా చేయండి, వెధవలకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. ఏమండి, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడే వాళ్ళు, వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? పిచ్చిదానా, ఇది వ్యాపారమే, ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి. ఇదంతా నీకెందుకు గాని, కరుణ రేపే వస్తుంది, ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు. పద 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 పద. ఏమిటి కావడపాలేవా? ఓ, అది రావణపాలెం పక్కన ఉంది, ఇక్కడి నుంచి ఒక ఆవిడ దూరం ఉంటది. గూస్ భాషని ఇంగ్లీష్ పీసులో తిడుతుందా బాబాయ్? అందమైన ఆడతలా, ఏ భాషలో తిట్టినా చాలా బాగుంటుంది రా అబ్బాయి. అవును కదా పాపా? ఒరే, ఈవిడ గారు డేవిడ్ గారి చెల్లెలు వలె ఉన్నది. అవును, ఈ చిన్నది ఒక ఆవిడొక పట్టణమునందు పట్టభద్రాలగుటకు పట్టుదలతో కృషి చేయుచున్నది. చదవగా చదవగా పావాడ పొట్టిపోతుందన్నారు, ఇంతకీ సీతాగోకి చిలక ఏం చదువుతుందో. కానంటేవరా, కాలేజీ చెప్పులను పూర్తయితే చాలా బాగుంటుంది అబ్బాయి. అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఇందా గుడ్ బై. ఇది రంగు రంగుల సీతాగోక చిలక. గుడ్ మార్నింగ్. కొంప మునిగింది రోయ్, ఆ పిల్లల్ని దేవుడితో చెప్తున్నాము, మన వెళ్ళి కాకపడదాం. రండి రండి, కమ్మ. నేను వస్తున్నానని తెలుసు కదా, ఎందుకు బండి పంపలేదన్నయ్య? పంపించానమ్మా, ఇరిసిరిగిపోయిందని వెధవ దారిలోనే ఆగిపోయి. కూర్చో. కదండి, ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణేడ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టేసుకో, మీ ఒక్కరు సత్తే కాదు, నా కూడా కొంచెం పంచండి. ఈ పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తున్నవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే ఏమిటి అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం.
కరుణ, నీ పట్లలా పడేకు, చిచ్చుపుడి దగ్గర పెట్టు కాపలా ఉంటుంది. ఎందుకే రోజు ఇక్కడికి కోతులు మొగొస్తుంది, మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే ప్యాంటు చొక్క తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకు కాపలా ఎవరూ ఉండక్కర్లేదు, మేసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. చెరువులో రెండు కన్ని కలువలు పూచాయి, ఎప్పుడురా? ఇటు చూడండి రా, ఈ బట్టలు కలుగుంటే ఎవరో రౌడీరాల్లో ఉంది, ధైర్యం ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు వందరు గుంటో గుంటడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం మిస్టర్, ఆ బట్టలు తాకు. తాకితే అప్పుడు నోరు కాదు చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీషే మాట్లాడుతుందా? మిస్టర్ తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు, నీ దగ్గర ఉంటే ఇవ్వు మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తా. షటప్, ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా మిస్టర్, మర్యాద కింద పెడతాళ్ళే పెడతాళ్ళే. చదవగా చదవగా పావాడ పొట్టైపోతుంది అన్నారు, ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుందే. ఎంఏ పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగ ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. ఏం మాట్లాడరా? లేత తమలపాకుల్లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులు మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. బుజ్జిమున్న ఎండలో కేర కేరమని ఏడుస్తుంటే నీడలో తీసుకొచ్చి పెట్టావు తప్ప. నాన్సెన్స్, సభ్యత లేని బ్రూట్. అమ్మాయి గారు ఏమంటున్నారా? సభ్యత గురించి రా, దాని గురించి ఒక పుస్తకం రాయండి బ్రూట్ గారు, చదివి నేర్చుకుంటాం. అగో, ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం. నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులు మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. గిగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక లేవేలేవే పాడవే. అయ్యో నా పాడు రాదే. అయితే అది గుంజుడితి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక. పాట నాకు పాటలు రావే. అదేం కుదరదు, నువ్వు పాడాల్సిందే. పాడాల్సండా? ఆహా, ఇందాక నువ్వు చెప్పినట్టు నీ విన్నానుగా, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రావోయి చంద మామ మా వింత గాథ వినుమా. రావోయి చంద మామ మా వింత. ఇంత లక్షణంగా పాడితే చందమామ వస్తుందంటావా బాబాయ్? చందమామ రాడురా, భయపడి పారిపోతాడు. కాదు కాదురా, పాడేవాళ్ళ మేనమామ వస్తాడు. బిజినెస్ పెట్టుకోవడానికి మాకేం బజార్లో కొట్లు లేవు. మాటి మాటికి నీ పేరు చెప్పుకోక పాప. పల్లెటూరి పక్షులు
పల్లెటూరు పక్షుల, పల్లెటూరు పక్షుల, పల్లెటూరు పక్షుల, పల్లెటూరు పక్షులు, పల్లెటూరు పక్షులు. మోజుపడింది కదా అని ఆ సంగీత మాస్టర్ దగ్గర చేర్పించాను. నాకు మాత్రం ఇష్టం లేదు. కరుణ సంగీతం నేర్చుకోవడంలో తప్పే ఉంది, నేర్చుకుని. అది కాదండి, క్రిస్టియన్ పిల్ల బ్రాహ్మణింటికి వెళ్ళి కీర్తనలు అవి నేర్చుకుంటే మన కమ్యూనిటీ నవ్విపోదు. నవ్వే వాళ్ళే నవ్వనివే పిచ్చిదానా? డబ్బున్న వాళ్ళు తల్లకిందులుగా నడిచినా మెచ్చుకుంటారే తప్ప పిచ్చి అనుకోరు. ఇంకో రెండు నెలలో దాని సెలవులు పూర్తవగానే అది వైజాగ్ వెళ్ళిపోతుంది. ఈ నాలుగు రోజులు దాని ఇష్టం వచ్చినట్టు నడుచుకుని అడ్డు చెప్పక. సరే, మీరు మీ చెల్లెలు, మధ్య నాదే ఉంది. పాట నేర్చుకుంటావు పాప? పాట రఘు, రఘు, అయ్యయ్యో అల్లరి సన్యాసి. చేతులు కలిపిన సేతు బంధనం
జ్ఞానం సాగర. కరుణ, నువ్వు నువ్వు పాడేవమ్మా, ఇంత మధురంగా ఎలా పాడగలిగావమ్మా? సంగీతం నేర్చుకోవడానికి జ్ఞానం శ్రద్ధ కావాలని గేలి చేశారు, అందుకే పట్టుదలతో నేర్చుకున్నాను. నిద్రపోయేటప్పుడు తప్పిస్తే మిగతా టైం అంతా మీరు చెప్పిన పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నాను. పెద్దగా అరిచి పాడుతూనే ఉన్నాను. ఆ అరుపులేనండి ఇవి. ఇవి అరుపులు కావమ్మా, మెరుపులు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఇవాళ నా ఇంట్లో అడుగుపెట్టి నా ముందు కూర్చుని పాడినట్టు అనిపిస్తోందమ్మా. సంగీత గురించి మీకేం తెలుసురా? అమ్మాయి చాలా బాగా పాడుతుంది. ఏమండి, మీరు చాలా గొప్పగా పాడతారు, ఆ మాట ఎప్పటికప్పుడు చెబుతాం అనుకుంటున్నా. నాకు అవకాశం రాలేదు, మా వాళ్ళు ఏదేదో బాగారు, క్షమించండి. మనం ఇండియాలో ఉన్నావా? ఉన్నా ఉన్నా. మాట్లాడేది మన రఘుగడేనా? వాడే వాడే. ఒరే రఘుగా, నిన్నటి వరకు బాగానే ఉన్నావు, రాత్రికి రాత్రి ఏం ముంచుకొచ్చిందిరా నీకు? మంచులో ఏ బోధి వృక్షం కింద కూర్చొని ఉంటాడు, జ్ఞానోదయం అయింది బిడ్డకి. కాదురా, ఏ చింత తోపులలో తిరుగుంటాడు, ఏ గాలో వాలుంటుంది. ఆడగాలే మొగ్గాలే. కాదురా, ఇది మోహిని పిశాచి. చెట్టు వరకే వచ్చింది రోయ్. పాపం రాజా గారి మనసు వికలం అయిపోయినట్టుంది, ఇంకా రాణి గారు ప్రసన్నం కాలేదనుకుంటాను. అరే కరుణమ్మాడు, ఆ పిల్ల ప్రేమపిచ్చిలో పడి కనపడ్డ చెట్టు మీద కరుణ కరుణ అని చిక్కిపారేస్తున్నాం. పాపం ఆ సీతాకోకచిలుకి ఇంకా కరుణించినట్లేదు. లేదురా, కరుణించి తీరుతుంది. కరుణిస్తే నా చెవి కోయించుకుంటాను రా. మీరెవరు చెవులు కోయించుకోనక్కర్లేదు, ముక్కులు కోయించుకోనక్కర్లేదు, మేమిద్దరం ఒక్కటే తీరుతాం. పందెం హస్తం, త్యాగమైన దేవుని ప్రేమ, భవ్య మధుర మానస ప్రేమ, గుండెను గుడి చేసి కొలిచెదము ఓ ప్రభువా. ఆమెన్. చూడండి, నిజంగా మీరన్నా మీ పాటన్నా నాకు
మీరెవరూ చెవులు కోయించుకోనక్కర్లేదు, ముక్కులు కోయించుకోనక్కర్లేదు, మేమిద్దరం ఒక్కటే తీరుతాం. మీద గోరింక చెప్పకు చెప్పకు చిన్నపాప, చెబితే నీకళ్ళో తాయి, ఎక్కడ దొంగలక్కడే గప్చిప్, దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి. ఓతలారి నెత్తిమీద గోరింక చెప్పకు చెప్పకు చిన్నపాప, చెబితే నీకళ్ళో తాయి, ఎక్కడి దొంగలక్కడే గప్చిప్, దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి. చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులు మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి.
ఆపండ్రా, ప్రేమ గురించి అసలు నీకేం తెలుసురా? ఆ అమ్మాయి నా గురించి అన్ని వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి కాస్త కోస్తా ఉన్నది కనుక వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి వదులుకుపోవడానికి నీ దగ్గరే ఉందిరా. నా ప్రాణం రా. అయితే నీ గురి తప్పలేదురా. గుడకే రాజు వెడకే గువ, గుడకే రాజు వెడకే గువ. పిట్టను కొట్ట, బుయ్యిలో పెట్ట, పిట్టని కొట్ట. అరే పాపం రా. సారంగా పాపం ఏట్రా పాపం, తింటే తెలుస్తుంది అది మజా. తినాలంటే కాల్చాలి కదా. అవునరా, కాల్చాలంటే పుల్లలు ఉండాలి కదా. అంతే కదా. అదిగో సెంటర్ కదా, ఇది కూడా మనకే. రే బాబాయ్, నా వాట ఇదిరా. ఇది మాసం అనే పంతులు గారు. తెలుసు, తెలిసి అడుగుతున్నా. అంటే తింటావా? తింటానో ఏం చేసుకుంటానో నా ఇష్టం. మర్యాదగా నా వాటా నాకు ఇస్తారా లేదా? రే పాపం ఇచ్చేరా. రే మొదటిసారిగా పంతులు గారు మాసం తింటున్నారా? చప్పట్లు కొట్టండి. ఎందుకు ఆలస్యమైంది? కొద్దిగా లేట్ అయింది అందుకని. ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. కొద్దిగా ఆలస్యమైంది అందుకని. చెప్పు పెద్ద గొప్ప కరుణ. అలిగితివా సఖి ప్రియ అలక మానవా. అలక ముద్దట్టుకోమంటావా? కూర్చుని కూర్చుని రాళ్ళు అరిగిపోయాయి, చూసి చూసి కళ్ళు వాచిపోయాయి. ఆలస్యంగా వచ్చింది చాలక, గొప్పగా పాటలు పాడుతున్నావా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 3 నుంచి 4 దాకా ఇక్కడ, 4 నుంచి 5 దాకా అక్కడ, 5 నుంచి 6 దాకా అక్కడ. ఆహా, ఈ శిలలో ఏ జన్మ మన ఏ పుణ్యము చేసుకున్నావో కదా. వేషాలకేం తక్కువ లేదు. కరుణ, కరుణ, నేను రావడం ఆలస్యం ఎందుకైందో తెలుసా? నీకోసం అటు తెచ్చాను. ఏది నోరు తెరు. చేతికి ఉత్తినగల్ల నోటికి అందించడానికి నేనేం పాపాయినా? అదిగో ఆ కోపమే వద్దు, చెప్పినట్టు వినాలి. ఏది నోరు తెరు. అది ఏమిటిది? పిట్ట మాంసం ఏ తినవా? కోడి మాంసం
చేప రొయ్య. అయితే ఇవేమి తినవా? ఎప్పుడైతే నీ మీద అభిమానం పెంచుకున్నానో అప్పటి నుంచి వాటి మీద అసహ్యం పెంచుకున్నాను. మనిద్దరం ఒకటిగా బ్రతకాలనుకున్నప్పుడు నీకిష్టం కానివి నాకు మాత్రం ఎలా ఇష్టం అవుతాయి చెప్పు. అయితే నువ్వు పనిలోకి వెళ్ళు, నేనేమో అన్నం వండుతాను. తొందరగా వండు మరి. నువ్వు వెళ్ళు మరి, వండు మరి. అబ్బబ్బా, ఇంట్లో పళ్ళన్నీ అలాగే మిగిలిపోయాయి. అబ్బా, పనిలోకి వెళ్ళొచ్చాను. ఇదిగో పువ్వులు. అయ్యో పాప, చాలా చోటు పెట్టేసింది. అన్నం వడ్డించినా? వడ్డించు, వడ్డించు. పొద్దుపై ఇంక పడుకుందావా? అయ్యో రామా, పువ్వు తినగానే ఎవరైనా నిద్రపోతారా? కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామే. మరి మా నాన్న పువ్వు తినగానే గుర్రు పెట్టి నిద్రపోతాడు కదా. అయ్యో దీప్ మారిపోయాలి. అయ్యయ్యో కరుణక్క. ఏమిట్రా మీరు చేసే పని? మీరేం చేస్తున్నారు? మీరు మాలాగే అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారా? నేను ఆటే ఆడదామంటే మీ అక్కయ్య తను రానుంటుందిరా. ఇది అంతే, నా మాట వింటలేదు. అలాగా? నువ్వు చెప్పినట్టు నీ విన్ను. వినవా? ఆ మొక్కను చూడు. ఊళ్ళో నలుగురికి తెలిస్తే కాండ్రించి మొహాలు ఉమ్మేస్తారు. అదే టీచర్, కరుణ మీ దగ్గర ఆ నేర్చుకున్న పిల్ల. మీరేలా మాట్లాడితే ఎలా? అందుకే మనసుండ పెట్టలాగా చెబుతున్నాను. పరాయింటికి సంగీతం నేర్చుకోవడానికి మనం వెళితే చులకనైపోతాం. నలుగురు నానా రకాలుగా ఆడిపోసుకుంటారు. జాగ్రత్త అమ్మా, మనసుండ పెట్టలాగా చెబుతున్నాను. వస్తాను. టీచర్ ఇక్కడ ఉన్నట్టు మరెక్కడ అనకండి. అయ్యో ఎంత మాటమ్మా, నేను మీ కుటుంబంలో మనిషి లాంటి దాన్నే కదా. వస్తాను. సరే. అమ్మగారున్నారా బాబు? అమ్మా,
ఈ ఆళ్ళ నుంచి పాఠం చెప్పడానికి మిమ్మల్ని ఆర్మని పెట్టి తట్టుకుని ఆరింటికి రమ్మన్నారమ్మా. సరే ఉండు బాబు, హార్మోన్ పెట్టి తీసుకుని వస్తాను. మనసాయరా కృష్ణ, మనసాయరా ఆనందనవనమున వేణుగానమున, మనసాయరా కృష్ణ. ఎలాగైనా కరుణం చూడాలరా. పట్నంలో పుట్టుంటే టెలిఫోన్ లోనైనా మాట్లాడుండొచ్చు, పల్లెటూరులో పుట్టి ఏడిచాం కదరా. పోనీ ఒక 400 సంవత్సరాల ముందు పుట్టున్నా, ఏదో ఒక హంసం రాయబారం పంపించుండొచ్చు. పోనీ మన కూతురు రాయబారం పంపిద్దామా? కూతురా నువ్వే కదరా. ఏరా అబ్బాయి, ఎప్పు నీ ముఖం అద్దులో చూసుకున్నా? ఒకసారి వెళ్ళి అద్దులు చూసుకో, అప్పుడు నువ్వు నాకు అన్నలా ఉంటావు. ఒరే బాబాయ్ నోరు దారుకు. నాకు ఐడియా వచ్చింది. మా బండి వచ్చింది, పాఠానికి బయలుదేరవా? వెళతాన్రా, నీకు అన్నం వడ్డించి వెళదామని. తొందరగా పెట్టే, తొందరగా పెట్టేస్తే నువ్వు అక్కడ త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఉత్తరం. ఉత్తరం ఏమిట్రా? ఉత్తరం ఉత్తరం అదేనమ్మా, ఉత్తరం. ఉత్తరం దక్షిణం ఎటువైపు అని చూస్తున్నానమ్మా. ఉత్తరం అయితే కదమ్మా. అది ఉత్తరమే, నువ్వురా వడ్డిస్తాను. త్వరగా త్వరగా. నీతో అన్ని అర్జెంటేరా, కాళ్ళు కడుక్కుని త్వరగారా వడ్డిస్తాను. నిని సా సస గగ సా సస నీ స గ గ మమ ప సా స నీ ని ప ప మమ గ గ సా స నీ స ల మ ని 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 మ గ ప మ గ స గ ల చ స ల చ కో ని ప గ ల రే ఇ ము రి చి మె రి చ స ని ర రా గ మ నో ప్రాణం ప్రా